తెలంగాణలోకి ఛత్తీస్గఢ్ దండకారణ్య అడవుల నుండి ప్రాణభయంతో వలస వచ్చిన గిరిజనులే ఈ గుత్తి కోయలుగా పిలువబడుతున్నారు ఈ గిరిపుత్రులు రాజ్యాంగబద్దంగా రావాల్సిన హక్కుల కోసం రెండు దశాబ్దాలకు పైగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు వారిని సరైన గుర్తింపు ఇవ్వక సరైన వసతులు లేక గుత్తి కోయలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను గిరిజనులుగా గుర్తించి విద్య ఉద్యోగం జీవన సౌకర్యం లాంటి వసతులను కల్పించాలని వేడుకుంటున్న గుత్తి కోయ గిరిజనులు దీనగాథ ఇది గుత్తికోయల అరణ్య రోదన రాజ్యాంగంబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం చేయి చాసి ఆకాశం వైపు ఎదురు చూస్తూ మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి వెద ఆవేదనతో ఎదురు చూస్తున్న ఆ ఆదివాసీలే గుత్తికోయలు ప్రాణ భయంతో గత ముప్పై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వలస రావటం జరిగింది పొట్ట చేత పట్టుకొని వారు వారి ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఇక్కడికి రావటం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత తెలంగాణ లోని ములుగు కొత్తగూడెం భూపాలపల్లి జిల్లాలోని దట్టమైన అడవిలో వారు నివాసం ఏర్పరచుకొని వారి ప్రాథమిక హక్కుల కోసం అట్లాగే రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కోసం వారు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదివాసులుగా గుర్తించాలని చెప్పేసి ఆదివాసీలుగా గుర్తించడం వలన రాజ్యాంగబద్ధంగా వచ్చిన విద్య ఉద్యోగం మా పిల్లలకు రావటం వల్ల మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి దీన వ్యవస్థలో ప్రభుత్వం వైపు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి రెండు దశాబ్దాల క్రితం తెలంగాణలోకి ఛత్తీస్గఢ్ దండకారణ్య అడవుల నుండి ప్రాణభయంతో వలస వచ్చిన గిరిజనులే ఈ గుత్తి కోయలుగా పిలవబడుతున్నారు ఈ గిరిపుత్రులు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం రెండు దశాబ్దాలకు పైగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు వారికి సరైన గుర్తింపు ఇవ్వక సరైన వసతులు లేక గుత్తి కోయలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు సంవత్సరాల నుంచి గురించి దానికి మాకు ఎవడ పట్టించుకుంటలేడు మేము గిరిజలను అయినా సరే కానీ మేము ఎప్పటికీ హక్కుపదరాలు అడిగినాం ఆ హక్కుపథరాలకి ఎవడే పట్టుకుంటలేడు అంటే పెద్ద పెద్ద నాయకులు పెద్ద సంబంధించి వాళ్ళు వస్తాను కానీ ఎవడ పట్టుకుంటలేడు ఓటు అడిగేటానికి వస్తానులు కానీ ఆ ఓటు అడిగి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ చూడకపోతాను చూడాలని మేము చూస్తున్నాం రాజ్యంగా అది వచ్చి ఈ అడవిలా ఎట్ట ఎలా బతుకుడు అని గిరిజనులకు సంబంధించి మాకు చూస్తాము ప్రభుత్వాలు స్పందించి తమను గిరిజనులుగా గుర్తించి విద్య ఉద్యోగం జీవన సౌకర్యం లాంటి వసతులను కల్పించాలని వేడుకుంటున్న గుత్తికోయ గిరిజనుల దీనగాథ ఇది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతంలో వామపక్ష నక్సలైట్లకి మరియు భద్రతా దళాల మధ్య భీకర పోరాటంలో ఇటు వామపక్ష నక్సలైట్లను అణిచివేయటం కోసం మహేంద్రకర్మ ఏర్పాటు చేసిన సల్వాజుడం వీరి మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో నగిలిపోతున్న గిరిజన ప్రజలు ప్రాణ భయంతో పొట్ట చేట పట్టుకొని సమీపంలోని రాష్ట్రాల్లోని అడవులకు వలస వచ్చారు అలా వలస వచ్చిన ప్రజలు అడవుల్లో నివాసం ఏర్పరచుకొని జీవనం కొనసాగిస్తున్నారు మూడు దశాబ్దాలుగా వారి ప్రాథమిక హక్కుల కోసం పరితపిస్తున్నారు దట్టమైన అడవిలో దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఒక పక్క తినటానికి పోషక ఆహారం దొరకక బిడ్డలు అల్లాడిపోతున్నారు అడవిలోని చెట్లను కాయలను నమ్ముకొని పొట్ట నింపుకుంటున్నారు ఈ అడవి బిడ్డలను షెడ్యూల్ తెగులుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ద్వారా రావాల్సిన విద్య ఉద్యోగ ప్రయోజనాలైన దక్కుతాయని ప్రాధాయపడుతున్నారు కోయగా పిలువబడుతున్న ఈ గిరిజనులు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల కోసం ఇప్పటికీ పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది మేము ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతాం బతుకుతున్నాం ఈ అడవి అప్పుడు నరికి దున్నుకొని బతుకుతున్నాం ఇప్పటి వరకే ఇంకా పట్టఅ్యాలే ఇంకా గవర్నమెంట్ పట్టఅ్యాలే మా పిల్లలు కూడా చదువుతాడు చదివి మన పది దాకా చదివి ఆగిపోతాడు ఆ కులం సర్టిఫికెట్ కూడా ఇస్తలేరు అది కూడా ఇస్తే బాగుండు అక్కడ దాకపోయి ఆగిపోతాడు ఈ చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఈ వీళ్ళు వీళ్ళకు కూడా బడి లేదేం లేదు చదవడానికి సర్టిఫికేట్ ఇస్తే మా పిల్లలకి కూడా మెల్లమెల్లగా జాబ్ జాబ్ వస్తాయని మేము కోరుతా ఉన్నాం ఆడవాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే లేరు కులం సర్టిఫికేట్ ఈ గుత్తి కోయలను ప్రభుత్వాలు షెడ్యూల్ తెగలుగా గుర్తిస్తే కనీసం విద్యా ఉద్యోగాలైనా దక్కుతాయని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఈ గిరిజన బిడ్డలకు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం అందవలసిన భూమి హక్కులు కూడా అందలేదు అందుకు కారణం వారు పూర్వం నుండి ఇక్కడ జీవిస్తున్నారని నిరూపించడానికి ఆధారాలు లేకపోవడం భూమి హక్కు దక్కకపోయినా పర్వాలేదు షెడ్యూల్ తెగలుగా గుర్తిస్తే చాలు మా పిల్లలకు విద్యా హక్కు లభించి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని దీనంగా వేడుకుంటున్న పరిస్థితి దట్టమైన అడవిలో ఉండటం వలన మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్ళలేక కొన్ని గుడాల్లో ప్రభుత్వం ప్రాథమికంగా కూలని నిర్మించినప్పటికీ ఈ ఆదివాసీ పసికూనలు కూడా కూలీలుగా మారిపోతున్నారు ఒక పక్క ప్రాథమిక హక్కులు లేకుండా ఉండటమే కాకుండా నిత్యం గిరిజన గుడాల్లోని ప్రజలను పోలీస్ స్టేషన్కు వెళ్ళి హాజరు వేసి రావాల్సి ఉంటుంది అలా వెళ్ళిన వారితో అక్కడ వారు వెట్టి చాకరి చేస్తున్నట్లు వాపోతున్నారు తెలంగాణ రెవెన్యూ అధికారులు ఈ గిరిజన గుడాలను గ్రామాలను గుర్తించరు కాబట్టి ప్రస్తుత లెక్కల ప్రకారం గుత్తికోయ ఆవాసాలు మనుగడలో ఉండవు తరచూ అటవీ అధికారులు వీరిపై దా దాడి చేయటంతో వారు ఒక చోటు నుంచి మరో చోటుకి మారుస్తూ ఉండటంతో వారికి కొన్ని కొన్ని చోట్ల స్థిరత్వం కూడా కోల్పోతున్న పరిస్థితి సరైన వైద్యం అందక ఇప్పటికీ మన్యం ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి మేము కోయలము మాకు పిల్లలే బడి చదువుతున్నారు ఇంకా ఉద్యోగము సర్టిఫికేట్ ఇస్తలేరు మాకు హాస్పిటల్కి పోదానికి ఇబ్బంది అవుతుంది వర్షాకాలం అయితే బాగా చికాక్ అవుతుంది మాకు పోదానికి మొత్తం నీళ్ళే ఉంటుంది సరుకుడ కరెంట్ లేదు రోడ్ లేదు నీళ్ళు లేదు అన్నీ లేదు మాకు బాగా బద్ద అవుతుంది మేము కోయలము సర్టిఫికేట్ మాకు మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది కూడా మాకు అది సర్టిఫికేట్ కావాలి మా పిల్లల కోసము కులం సర్టిఫికేట్ మాకు కావాలి ఇబ్బంది అవుతుంది సంపూర్ణ పోషకాహారం అందక దీనంగా జీవనం వెళ్లదీస్తున్న హృదయాలు వారి దుర్భర స్థితికి నిదర్శనంగా ఉన్నాయి కనీస అవసరాలైన త్రాగునీరు కూడా గ్రామాల్లో గిరిజన బిడ్డలు తల్లడిల్లుతున్నారు తుడు రహదారు అధికారులు విద్యుత్ విద్య లాంటి మౌలిక సదుపాయాలు అందని ద్రాక్షగానే గుత్తికోయలంటున్న ఈ అడవి బిడ్డలకు మిగిలాయి ఈ గుత్తికోయ ఆదివాసీలను గుర్తించడానికి ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ తగిన చొరవ చూపాలని పట్టుదల లేకపోవటంతో సమస్య పరిష్కార దిశ ముందుకు నడవటం లేదు ఈ అడవి బిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందించడం చేయటానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు పారిశ్రామికులు స్పందించి చేయుత అందించి విద్యా వైద్యం అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తారని ఆశిద్దాం కెమెరామెన్ మహేష్ తో కేంద్ర